హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్. ఈరోజు నేను ఉలవలతో దోశం చూపిస్తున్నాను. జనరల్గా మనం మినప్పప్పు పెసరపప్పులతో చేసుకుంటాం కదా దోశలు, సేమ్ అలానే ఈ దోశను కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందుకే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఈ దోశల కోసం ఒక కప్పు ఉలవల్ని తీసుకున్నారంటే అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని కూడా తీసుకుని రెండింటినీ కలిపి 2-3 సార్లు బాగా కడిగి 6-7 గంటలు నానబెట్టుకోండి. ఇవి ఇలా చక్కగా నానిన తర్వాత నీళ్ళన్నీ పంపేసుకుని మళ్ళీ 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా దేనిలో రుబ్బినా కానీ మెత్తగా దోశల పిండిలాగా రుబ్బుకోండి. నానబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేశానండి, మర్చిపోకుండా మీరు కూడా వేసుకోండి. ఇక పిండి రుబ్బాక మనం ఒక 5-6 గంటలు పక్కన పెట్టేశామంటే అది చక్కగా ఫర్మెంట్ అవుతుంది కదా. అలా ఫర్మెంట్ అయిన తర్వాతే మనం దోశలు వేసుకోవాలి. పిండి రుబ్బిన వెంటనే దోశలు వేస్తే అస్సలు బాగోవండి. సో పిండి ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత దీనిలో పిండికి సరిపడా ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా పోసుకుని పల్చగా దోశల పిండిలాగా కలిపేసుకుని అప్పుడు వేడివేడి పెనం మీద పల్చగా దోశలను వేసుకోండి. ఈ దోశలని నూనెతో కానీ నెయ్యితో కానీ రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక దీన్ని ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయి. సో మీకు ఎలా అనిపించాయి ఈ ఉలవలతో దోశలు? చేయడానికైతే చాలా సింపుల్గా ఉన్నాయి కదా. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.